నమస్తే వెల్కమ్ టు సిటీ దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి కొన్ని వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఉన్నాయి కొన్ని వచ్చేసి పార్టీ వేర్ ఉన్నాయి ఈ రోజు ఎపిసోడ్ లో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు అడ్రస్ నోట్ చేసుకోండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 36 మనకి జేఎస్పీ హుండై బిల్డింగ్ ఉంటుంది కదా అదే బిల్డింగ్ లో పైకి వచ్చారంటే 5th ఫ్లోర్ మీకు అడ్రస్ లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి క్లియర్ గా గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈ రోజు ఎపిసోడ్ నేను కట్టుకున్న బ్యూటిఫుల్ శారీతో స్టార్ట్ చేసేద్దాం మంచి సమ్మర్ స్పెషల్ శారీ కట్టుకున్నానండి సమ్మర్స్ కదా చాలా వేడిగా ఉంది సో ఇలాంటి శారీ అయితే పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది చిన్న చిన్న పార్టీస్ అటెండ్ అవ్వచ్చు అండ్ అలాగే చూడడానికి కూడా చాలా బాగుంది మంచి హాఫ్ వైట్ శారీ మనకి బ్యాక్ అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఫాల్ లాగా ఇస్తామో ఇది కూడా సేమ్ అలాగే మనం వెనకాల చూస్తున్నారు కదా కలంకారీ అంటే పటోలా స్టైల్ ఉంటుంది కదా పటోలా స్ట్రాప్ ఇచ్చాం ఇది బ్యాక్ సైడ్ అండి యాక్చువల్లీ మీకు కనబడదు కానీ జస్ట్ ఆ పైపింగ్ స్టైల్ అనేది కనబడుతూ ఉంటుంది సో చూడండి ఇలా ఉంటుందన్నమాట శారీ అంతా కూడా ఫాల్ అవ్వకుండా ఎక్కువగా ఫ్లిప్ అవ్వకుండా మనం అలా అనేది చేస్తూ ఉంటాము బాడీ పార్ట్ అంతా కూడా బ్లాక్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది హాఫ్ వైట్ కదా మంచి బ్లాక్ థ్రెడ్ వర్క్ కంప్లీట్గా స్టిచ్ ప్యాటర్న్ కంప్లీట్ శారీ అంతా స్టిచ్ ప్యాటర్నే రన్ అవుతుంది మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ కూడా సేమ్ ఇలాగే రన్ అవుతుంది బాడీ పార్ట్ చూడండి మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇది ఇది ప్రింటెడ్ కాదు థ్రెడ్ వర్క్తో లైట్ పీచెస్ ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్తో ఇలా ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది మధ్యలో పర్ల్స్ వచ్చాయి సో చూస్తున్నారు కదా ఇలాంటి చిన్న చిన్న మోటివ్స్ వచ్చాయి అండ్ మనకి అలాగే పర్ల్ స్టైల్తో కూడా చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి సో శారీ ఏంటంటే కంఫర్ట్కి కంఫర్ట్ ఉంటుంది అండ్ అలాగే ఆ థ్రెడ్ వర్క్ రావడం వల్ల లుక్ కూడా బాగుంటుంది యాంటిక్ జ్యువెలరీ అంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వాటితో పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి శారీ మాత్రం దిస్ ఇస్ పల్లు రన్నింగ్ ప్యాటర్న్ వచ్చేసింది పల్లు కూడా టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి బ్లౌజ్ మాత్రం మనకి బ్లాక్ బ్లౌజ్ ఉంటుందండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం మీకు బ్లౌజ్ పిక్చర్ కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు ప్రైస్ మనకి 18,000 రూపీస్ పడుతుంది 18,000 రూపాయలు ప్యూర్ ఫ్యాబ్రిక్ అన్ని మన దగ్గర సిటీ అంటేనే ప్యూర్ ఫ్యాబ్రిక్స్తోనే చేస్తాము శారీస్ ఏవైనా కూడా మనకి చాలామంది అంటుంటారు ఆర్గాన్జాస్ షివాన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చూపించండి అని బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటాయండి కానీ ప్యూర్లో ఎంతవరకు స్టార్ట్ అవుతాయో అదే మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అనమాట స్టోర్ విజిట్ చేయండి క్వాలిటీ చూసి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ శారీ చూసేద్దాం సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి మెజంతా కలర్లో తీసుకున్నాం ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ శారీ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో శారీ అనేది ఫస్ట్ బార్డర్ ప్యాటర్న్ చూడండి పైన ఏం లేదండి సింపుల్గా గోల్డెన్ స్ట్రాప్ మాత్రమే ఇచ్చారు చిన్నగా సింపుల్ బార్డర్ బాడీ పార్ట్ అంతా బాందినీ ప్రింట్స్ పై నుంచి కింది వరకు బాందినీస్ ఇలా డైమండ్ ప్యాటర్న్ రన్ అవుతూ మధ్య మధ్యలో బాందినీస్ శారీ అంతా బాందినీ కింద బార్డర్ దగ్గరకు వచ్చే వరకు మనకి గోల్డెన్ స్ట్రాప్తో పాటు థ్రెడ్ వర్క్తో ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్ కూడా వచ్చింది సేమ్ ఇలాగే అండి కలర్ఫుల్ ఫ్లోరల్స్ వస్తాయి అన్నమాట బార్డర్ ఒక 4 to 5 inches వరకు ఇచ్చారు కింద బార్డర్ బాడీ పార్ట్ అంతా బాందినీస్తో పళ్ళు కూడా చూడండి సెల్ఫ్ పైన గోల్డెన్ జరీ లైన్స్ వచ్చాయి పళ్ళులో టాసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో ఉంటుందండి బ్లౌజ్ ప్యూర్ టస్సర్ శారీ కలర్ అయితే అదిరిపోయింది మంచి మెజంతా ప్రైస్ మనకి 7,000 రూపీస్ పడుతుంది మీరు చెప్తున్నాను కదా వచ్చిన బ్లౌజ్ అయినా లేదా వైట్ బ్లౌజ్ ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది 7,000 రూపాయలు పడుతుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ చెప్తున్నాను కదా చాలా లైట్ వెయిట్ నెక్స్ట్ శారీ చూసేద్దాం సో మనం నెక్స్ట్ చూస్తున్నారు కదండి ప్యూర్ ఆర్గెన్జా పైన కంప్లీట్ గోల్డెన్ పిటా వర్క్తో తీసుకున్నాం శారీ కలర్ చూడండి మంచి లెమన్ కలర్ చాలా చాలా బాగుంది కలర్ ఏంటంటే ఇప్పుడు అందరూ పేస్టిల్సే ఎక్కువగా తీసుకుంటున్నాం కదా మంచి పేస్టిల్ షేడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైన బార్డర్ కూడా చూడండి కంప్లీట్ గోల్డెన్ పిటా వర్క్ వచ్చేసింది డైమండ్ ప్యాటర్న్ ఫ్లోరల్స్తో జస్ట్ ఒక 3 inches బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా ప్యూర్ ఆర్గెన్జా పైన పిటా వర్క్తో చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి కింద బార్డర్ మాత్రం మంచి పెద్ద బార్డర్ అండి ఈజీగా 15 inches బార్డర్ సేమ్ పిటా వర్క్ ఒక స్ట్రాప్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ స్కిన్ అంతా కూడా డైమండ్ ప్యాటర్న్ సేమ్ బార్డర్ స్టైల్ చాలా నీట్గా రిచ్గా కనబడుతుంది మీరు సింగిల్ స్ప్లిట్ పెట్టుకున్నా కంప్లీట్గా కట్టుకున్నా చూడండి ఎంత బాగుందో శారీ చాలా చాలా బాగుంటుంది అనమాట శారీ మాత్రం పళ్ళు చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసి
కింద బార్డర్ ఎలా అయితే వచ్చిందో అదే బార్డర్ మనం పల్లూలో కూడా ఇచ్చేసాం. బ్యూటిఫుల్ గా ఉందండి ప్యాటర్న్ మాత్రం. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ మనకి ప్యూర్ టస్సర్ బ్లౌజ్ వస్తుంది, వాటిపైన కలంకారీ స్టైల్ ప్రింట్ తో ప్యూర్ టస్సర్ బ్లౌజ్. చూడండి ఎంత బాగుందో కలర్, సింగిల్ కలర్ శారీ చాలా నీట్ గా. అండ్ ప్రైస్ వచ్చేసి 22,000 రూపీస్ పడుతుంది, 22,000 రూపాయలు పడుతుంది. బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే మీకు పర్ఫెక్ట్ లుక్ అనేది తెలుస్తుంది, యూనిక్ గా ఉంటుంది అన్నమాట. కాస్త అంటే సెల్ఫ్ గా కావాలి అనుకుంటే ప్లెయిన్ ఆర్గెన్జా కూడా ట్రై చేయొచ్చు, లేదా గోల్డెన్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. దేని లుక్ దానిదే, 22,000 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. సో మన నెక్స్ట్ శారీ ఇది కూడా ప్యూర్ ఆర్గెన్జా శారీ చూపిస్తున్నానండి, కానీ వీవింగ్ ఉంది. ముందు దాంట్లో పిటా వర్క్ తో చూసాం కదా, ఇందులో వీవింగ్ వచ్చేసింది. కలర్ చూడండి, బ్యూటిఫుల్ న్యూడ్ షేడ్, బీచ్ కలర్ అంటాం కదా అలాంటి కలర్. బార్డర్స్ మాత్రం రస్టీ కలర్ లో వచ్చేసింది, రస్టీ ప్యూర్ సాటిన్ పైన కలంకారీ ప్రింటెడ్ బార్డర్, ప్యూర్ సాటిన్ బార్డర్స్, గోల్డెన్ స్ట్రాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఆర్గెన్జా స్టార్ట్ చేశాం. మంచి ఆర్గెన్జా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ తో ఇలా స్ట్రాప్స్ వచ్చేసాయి. చూస్తున్నారు కదండి ఎంత నీట్ గా స్ట్రాప్స్ వచ్చాయో. మనకి షోల్డర్ నుంచి అలా ఉంటుందండి, ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ తో చిన్న చిన్న బూటీస్ వస్తాయి, ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఫ్రిల్స్ దగ్గర చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్ మోటివ్స్ వస్తాయి. ఫ్రిల్స్ అయిపోయి కంప్లీట్ షోల్డర్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ తో ఇలా స్ట్రాప్ స్టైల్ ఉంటుంది అనమాట. సో శారీ లుక్ కంప్లీట్ యూనిక్ గా ఉంటుందండి, రెగ్యులర్ గా కాకుండా యూనిక్ గా కనబడుతూ ఉంటుంది. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పైన గోల్డెన్ కడీ ప్యాటర్న్ విత్ లైన్స్ వచ్చేసింది పళ్ళు స్టైల్ అనేది. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇచ్చారండి రస్టీ షేడ్ తో, బ్యూటిఫుల్ బ్లౌజ్, ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా చూడండి, ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. అండ్ అలాగే గోల్డెన్ జరీ వీవింగ్ తో చిన్న చిన్న మోటివ్స్ కూడా వచ్చాయి. శారీలో వచ్చినటువంటి మనకి ఏదైతే సాటిన్ బార్డర్ ఉందో అదే బార్డర్ బ్లౌజ్ లో కూడా తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 16,000 రూపీస్ పడుతుంది, 16,000 రూపాయలు పడుతుంది. మన నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ శారీ, ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఏంటంటే మనకి కంప్లీట్ శారీ ఆరెంజ్ ఎల్లో అలా కంప్లీట్ గా ఉంటుంది అనమాట. మనం ఎక్కడైతే షోల్డర్ పార్ట్ ఉందో అక్కడ ఎల్లో బాగా హైలైట్ చేశారు, కింద హాఫ్ అంతా కూడా ఆరెంజ్ వచ్చేసింది. సేమ్ ఇలాగే రన్ అవుతూ ఉంటుంది అనమాట, ఫ్రిల్స్ దగ్గర కూడా సేమ్ అలాగే ఎల్లో అండ్ ఆరెంజ్ ప్యాటర్న్. బార్డర్స్ మాత్రం సింపుల్ గా గోల్డెన్ స్ట్రాప్ వచ్చేసింది, బార్డర్ స్టైల్ ఎక్కువ ఏం లేదండి. శారీ మాత్రం ప్యూర్ షిఫాన్, చాలా లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. పళ్ళు కూడా చూసేయండి, ఇలా కాంట్రాస్ట్ ఆరెంజ్ తో వచ్చేసింది పళ్ళు ప్యాటర్న్ అనేది. అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సాటిన్ బ్లౌజ్ ఇచ్చారు, సాటిన్ పైన ప్రింట్స్ వచ్చాయి బ్లౌజ్. సో బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట, కంప్లీట్లీ ప్రింటెడ్ బ్లౌజ్. హై నెక్ అయినా స్లీవ్లెస్ అయినా ఎలా అయినా పెట్టి స్టిచ్ చేయించుకోండి, చాలా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 8,000 రూపాయలు పడుతుంది, ప్యూర్ షిఫాన్. మరీ చెప్తున్నానండి, అంటే మనకి ప్యూర్ పట్టు ఎలా అయితే ఆఫ్ స్ట్రింగ్ ఉంటుందో ఇది కూడా అలాగే ప్యూర్ షిఫాన్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ చందేరి బ్రౌన్ శారీతో వచ్చేసాను. పైన బార్డర్ ఏం లేదండి, సింపుల్ గా గోల్డెన్ స్ట్రాప్ లాగా ఇచ్చారు పైన వైపున బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా లైట్ బ్రౌన్, పైన డార్క్ స్నఫ్ కలర్ తో నీట్ గా జిగ్జాగ్ ప్రింట్స్ వచ్చేసాయి. మంచి ప్యూర్ చందేరి కంప్లీట్లీ ప్రింటెడ్ ప్యాటర్న్, కింద బార్డర్ మాత్రమే థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. కింద బార్డర్ చూస్తున్నారు కదా, థ్రెడ్ వర్క్ తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, మధ్యలో ఫ్లోరల్స్ చిన్నగా నీట్ గా వచ్చేసింది, 6 ఇంచెస్ వరకు వచ్చింది బార్డర్ పార్ట్ అనేది. బాడీ పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ ప్యాటర్న్, కంప్లీట్ గా ప్రింటెడ్ స్టైల్ ఇది, ఏది వీవింగ్ కాదు, కంప్లీట్ గా జిగ్జాగ్ ప్యాటర్న్ శారీ అంతా కూడా. కింద బార్డర్ మాత్రం బాగా హైలైట్ చేశారు, కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. పళ్ళు కూడా చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసి నీట్ గా కాంట్రాస్ట్ డార్కర్ షేడ్ తో టాసిల్స్ అనేవి అటాచ్డ్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. దిస్ ఇస్ బ్లౌజ్, డార్క్ షేడ్ తో ఇచ్చారండి, కాంట్రాస్ట్ మనకి డార్క్ చాక్లెట్ ఉంది కదా ఆ చాక్లెట్ కలర్ పైన సెల్ఫ్ ప్రింట్స్ తో బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసింది. ప్రైస్ 5,000 రూపీస్ పడుతుంది, 5,000 రూపాయలు. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్, సమ్మర్స్ లో బెస్ట్ ప్యాటర్న్. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో మన లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ చూసేయండి, బనారస్ శారీ. అంటే రెగ్యులర్ గా పింక్, ఆరెంజ్ లేదా మెరూన్ అవే చూస్తూ ఉంటాము బనారస్ అనగానే. ఈ కలర్ కాంబినేషన్ చూడండి, బ్లాక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ మనకి కాంట్రాస్ట్ సిల్వర్ కడీ స్ట్రాప్ వచ్చేసింది. అండ్ పైపింగ్ బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఎల్లోతో ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా కూడా బ్లాక్ పైన
సిల్వర్ జరీ వీవింగ్ అంత బనారస్ ప్యాటర్నే లైన్ స్టైల్ జామెట్రిక్ ప్యాటర్న్ ఉంటుంది కదా ఎక్కడ కూడా గ్యాప్ లేదండి శారీలో అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ రిచ్ గా కనబడుతుంది ఆ బనారస్ వీవింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రిచ్నెస్ ఆ రాయల్నెస్ కనిపిస్తుంది కదా సో బార్డర్స్ నుంచి కింద బాడీ పార్ట్ వరకు కంప్లీట్ గా రాయల్ గా ఉందన్నమాట కంప్లీట్ ప్యూర్ బనారస్ శారీ చాలా నీట్ గా ఉందండి ప్యాటర్న్ అంతా పల్లు చూసేయండి మనకి సెల్ఫ్ పైనే కంప్లీట్ సిల్వర్ కడీ స్టైల్ వచ్చేసింది బనారస్ వీవింగ్ తో పల్లు అనేది అండ్ బ్లౌజ్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చారు శారీ అంతా ఒక కలర్ వచ్చి జస్ట్ పైపింగ్ మాత్రమే మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు శారీలో మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి అలా కాంట్రాస్ట్ బనారస్ బ్లౌజ్ మంచి పట్టు బనారస్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి యెల్లో బ్లౌజ్ సేమ్ సిల్వర్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్స్ అనేది రన్ అవుతున్నాయి బ్లౌజ్ లో సో బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే ఈ శారీ లుక్ అనేది మనకి కరెక్ట్ గా తెలుస్తుంది ఎంత బాగుందో అండి శారీ మాత్రం అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ప్యాటర్న్ ప్రైస్ 33,000 పడుతుంది 33,000 అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది సో చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ లోని కలెక్షన్ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా శారీస్ రిక్వైర్మెంట్ ఉందే కమెంట్స్ లో అయినా కానీ వాట్సాప్ ద్వారా అయినా చేయండి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బై